హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను ఒక 8 ఎగ్స్ తీసుకున్నానండి, అలాగే ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, 6 నుంచి 8. నేను ఇప్పుడు ఎగ్ అంతా పగలగొట్టుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం వేసుకుందాం టేస్ట్కి తగినంత మిర్చి పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు. ఫస్ట్ పసుపు వేసాను, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. తర్వాత గరం మసాలా వేస్తున్నాను, దాని తర్వాత సాల్ట్ వేస్తున్నాను, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు కాచుకున్న పాలు, అంటే కాచి చల్లారిపోయినా పర్లేదు, వేడిగా ఉన్నా పర్లేదు, పాలు వేస్తున్నాను. పాలు వేయడం వల్ల ఫ్లఫీగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది సాఫ్ట్గా. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము, మంచిగా మిక్స్ అవ్వాలి, లంప్స్ ఏం లేకుండా. విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు తినేవాళ్ళైతే ఇందులో గ్రీన్ ఏమంటారు పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ కూడా వేసుకోండి. ఇక్కడ మాతో పాటు తినడానికి పిల్లలు కూడా ఉన్నారు, సో అందుకని నేను వేయట్లేదు. తర్వాత నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి. దీన్ని ఫస్ట్ నేను పాన్ మీద కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను, చాలా కొంచెం, ఏమి వేయకుండా డ్రైగా ఫ్రై చేసుకోండి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది బాగా హీట్ అవ్వాలండి, ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మనం కలుపుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, అది ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకుందాం. లావుగా వద్దండి, చాలా సన్నగా, ఐ మీన్ చాలా థిన్గా వచ్చేలాగా వేసుకోండి, థిక్గా అవసరం లేదు. కొంచెం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, అవి 2 స్లైసెస్ పెట్టుకుంటున్నాను. ఇలా బ్రష్ చేసుకోవాలి, మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఆమ్లెట్కి ఇది అంటుకుపోతుంది, సో ఊడి రాకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం, ఒకసారి టర్న్ చేసుకొని తీసేసుకోవడమే అండి, మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా డిన్నర్ ఏమైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసి కూడా ఇది తినొచ్చు, చాలా హెవీగా అనిపిస్తుంది, ఇది ఒకటి తిన్నా సరిపోతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా కింద లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు నా వీడియోలోకి ఇప్పుడే వచ్చినట్లయితే కనుక ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి. వెంటనే వచ్చే బెల్ని కూడా క్లిక్ చేయండి, నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.